మనతో పాటు డైరెక్టర్ అండ్ డీన్ ఆఫ్ వాల్యూ ఓక్ ఉన్నారు. నమస్తే సార్. సుబ్బారావు సార్, మిగతా డైరెక్టర్స్తో వింటూ ఉన్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓ, ఇప్పుడు మళ్ళీ తొంగి చూసే స్కూళ్ళు కాలేజీలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయా అని చెప్పేసి, స్ట్రిక్ట్గా యూనో 6 to 6, 8 to 8, 9 to 9 అనే కాలేజెస్ కాకుండా. సో హాస్టల్ సదుపాయం కానీ, ఫుడ్ ఫెసిలిటీ కానీ పిల్లలకి ఎలాంటి మోటివేషన్స్ ఇస్తూ ఉంటారు? అసలు మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మోటో ఏంటి, మీ మాట ద్వారా చెప్పండి. ఎస్ మేడం, మా నలుగురు డైరెక్టర్స్ కూడా మేడం ప్రీవియస్గా కార్పొరేట్ కాలేజీలో పనిచేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ పడుతున్న ఇబ్బందులు అవన్నీ చూసి, అట్లా ఉండకూడదు, మంచి ఎడ్యుకేషన్, దాంతోపాటుగా స్టూడెంట్ కంఫర్ట్గా ఉండడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఆలోచనతో 2020 స్టార్ట్ చేసాం కాలేజీ. స్టార్ట్ చేసిన ఇయరే కరోనా అయినా ఆన్లైన్లో క్లాసులు చెప్పుకుంటూ వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ఆ పిల్లల గైడెన్స్తో ఇన్స్పైర్ అయ్యి మంచిగా చదువుకుని, వాళ్ళు టీచింగ్ ఒకటే కాకుండా ఆఫ్టర్నూన్ మార్నింగ్ అంతా టీచింగ్, ఆఫ్టర్నూన్ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి టీచర్స్ వాళ్ళని మోటివేట్ చేసుకుంటా సబ్జెక్ట్ మీద గ్రిప్ తెప్పించి మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేశాం. ఆ రిజల్ట్స్ తోటి సెకండ్ బ్యాచ్లో కూడా వితౌట్ క్యాంపెయినింగ్ మళ్ళీ నియర్లీ 160 మెంబర్స్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యారు. టోటల్లీ కరోనాలో ఉన్నా కూడా టీచింగ్ సైమల్టేనియస్గా వర్కింగ్ కూడా కేర్ తీసుకుని చేయటం మూలంగా ఆ నమ్మకంతో ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ స్టూడెంట్స్ చెప్పబట్టి సెకండ్ బ్యాచ్లో 160 మెంబర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు చెప్పబట్టి థర్డ్ బ్యాచ్లో 370 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఫస్ట్ బ్యాచ్లో అవుట్ ఆఫ్ 144లో 21 మెంబర్స్ దిగాట్ ఐఐటి, 58 మెంబర్స్ దిగాట్ ఎన్ఐటి. సో విత్ దట్ రిజల్ట్స్ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అయ్యి ఆ పరంపర సాగుతూ ఉంది. మా దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే మేడం, కార్పొరేట్ కాలేజెస్ మంచిగా చేస్తాయి, మోర్ నెంబర్ ఆఫ్ అయిపోవడం మూలంగా అందరిని పట్టించుకునే టైం వాళ్ళకి లేదు, అలా ఉండకూడదు అని చెప్పి లిమిటెడ్ మెంబర్స్. ఎడ్యుకేషన్తో పాటు ఎడ్యుకేషన్ టీచర్ 100% ఎఫర్ట్స్ పెట్టి టీచ్ చేస్తారు, గైడ్ చేస్తారు. దాని తర్వాత పిల్లల్ని డీమోటివేట్ కాకుండా మోటివేట్ చేసుకుంటా, ఎంకరేజ్ చేసుకుంటా, ఆ చదువు మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటా. ఆ మా నలుగురు డైరెక్టర్ల బలం అదే, టీచర్ మోటివేట్ చేస్తారు, టీచర్స్తో పాటుగా మిగతా స్టాఫ్ కూడా పిల్లల్ని డిస్కరేజ్ చేయకుండా ప్రతి విషయంలో కేర్ తీసుకుంటూ, ఫుడ్ విషయంలో ప్లస్ పిల్లలు డిస్కరేజ్ కాకుండా మోటివేట్ చేసుకుంటా, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి తీసుకుంటా వెళ్తాం వల్ల మంచి నేమ్ వచ్చింది, పేరెంట్స్ పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు మేడం. రైట్. సో హాస్టల్లో ఉంటారు ఎక్కువ శాతం పిల్లలు, పేరెంట్స్ని మిస్ అవుతూ ఉంటారు, ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఇక్కడ ఎలా? 100% మేడం. కొత్తగా జనరల్గా వచ్చే స్టూడెంట్స్లో 80% ఫస్ట్ టైం పేరెంట్స్ని విడిచిపెట్టి బయటకు వస్తారు మేడం. ఫస్ట్ 1 వీక్ చాలా ఎంతజాజంగా ఉంటారు ఏదో చేయాలని, 1 వీక్ తర్వాత డల్ అయిపోతారు, పేరెంట్స్ గుర్తొచ్చి గందరగోళం అవుతూ ఉంటుంది. ఆ టైంలో టీచర్ మోటివేషన్, మనం మోటివేట్ చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఆ స్టడీస్ వైపు కనుక దృష్టి మర్చగలిగితే కనుక దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ దే విల్ కంటిన్యూ మేడం. సో మన కాలేజ్ మోటో ఏంటి సార్? మేడం, ఓన్లీ ఐఐటీస్ అంటే మేడం, ఇండియా వైడ్గా 13 లక్షల నుంచి 16 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు, ఉన్న సీట్లు వచ్చి 16,000. ప్రతి వాళ్ళకి, ప్రతి పేరెంట్కి ఎలా ఉంటుందంటే, ఎడ్యుకేటెడ్ కావచ్చు, నాన్ ఎడ్యుకేటెడ్ కావచ్చు, మా వాడికి ఐటి రావాలి, తీసుకెళ్ళి ఎక్కడైనా కార్పొరేట్ కాలేజీలు వేసి మార్నింగ్ టు నైట్ 10 వరకు చదివిచ్చేస్తే ఐటీ రాదు. పిల్లలకి ఎబిలిటీ ఉండాలి, ఆ పిల్లల్ని జాగ్రత్తగా మోటివేట్ చేసుకుంటూ మంచి టీచింగ్ అందిస్తూ, వాడు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నాడు, రిసీవ్ చేసుకున్న దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నా అనేది టీచర్ చేతిలో ఉంటుంది. మనం సపోర్ట్, పిల్లాడు డిస్కరేజ్ కాకుండా ఎంకరేజ్ చేసుకుంటా, కరెక్ట్గా ప్లాన్ చేసుకుని షెడ్యూల్ ప్రకారం వర్క్ చేయించుకుంటా, ఎక్కువ స్ట్రెస్ కానివ్వకుండా మోటివేట్ చేసుకుంటా తీసుకెళ్ళగలిగితే, అవుట్ ఆఫ్ 16,000లో నియర్లీ 13 లక్షల మంది ట్రై చేస్తున్నారు కదా మేడం. ఆ 16,000 అనేది ఎబిలిటీ అకార్డింగ్ దట్ స్టూడెంట్ ప్లస్ టీచర్ కూడా ఎబిలిటీ ఉన్న టీచర్ అయి ఉండాలి, కరెక్ట్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగి పిల్లాడికి అర్థమయ్యేట్టుగా ఆ ప్రాబ్లమ్స్ చేయించగలిగి, ఆ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్ అయినాక డిస్కస్ చేసుకుంటా వాడిని మోటివేట్ చేసుకుంటా తీసుకెళ్ళగలిగితే దే కెన్ రీచ్. ఐఐటీస్తో పాటుగా ఎన్ఐటీస్, బిట్సాట్ యూనివర్సిటీస్, గుడ్ సో మెనీ గుడ్ కాలేజెస్ ఉన్నాయి, మంచిగా టీచింగ్ అందించి పిల్లాడిని డిస్కరేజ్ చేయకుండా తీసుకెళ్ళగలిగితే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ గుడ్ కాలేజీలో సీట్ వస్తుంది, పేరెంట్స్ అండ్ టీచర్ కూడా పిల్లలు కూడా బాగుంటుంది, అది ఎంకరేజ్ చేయాలి మేడం. రైట్ సార్, రిలాక్సేషన్ టైం కోసం పిల్లలకి ఏమేమి ప్రజెంట్ చేస్తూ ఉంటారు? మేడం, జనరల్గా కార్పొరేట్ కాలేజీలు ఏంటంటే మార్నింగ్ లేపిన దగ్గర నుంచి నైట్ స్టడీ అవర్స్, టీచింగ్, వర్కింగ్ ఇవే ఉంటాయి. మేము కొంచెం దాని డిఫరెంట్గా ఏంటంటే, హాస్టల్ పిల్లలు ఉన్నారు, సండేస్ వాళ్ళ రిక్రియేషన్ కోసం కొంచెం ఇండోర్ గేమ్స్, అట్లా మంత్లీ ఒకసారి వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్, యోగా క్లాసెస్ కండక్ట్ చేసుకుంటా పిల్లల్ని డిస్కరేజ్ కాకుండా జాగ్రత్త తీసుకెళ్తా ఉన్నాం మేడం, పర్టికులర్గా మా వ్యాలీ వర్క్ జూనియర్ కాలేజీలో. ఓకే. సో స్ట్రైవింగ్ ఫర్ ర్యాంక్స్ అయినా లేకపోతే స్పోర్ట్స్ గేమ్స్ మీద కూడా? స్పోర్ట్స్ గేమ్స్ కండక్ట్ చేస్తాం మేడం,
పిల్లలకి ఫంక్షన్స్ కూడా కండక్ట్ చేస్తాం లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్. దే ఫీల్ వెరీ హ్యాపీ. మీరు నమ్మరు, ఇప్పుడు జాయిన్ అయిన పిల్లలు, డే స్కాలర్ పిల్లలు, ఇలా ఉంటుందా వ్యాలీ ఆఫ్ కాలేజ్ అని చెప్పి చాలా మంది మోటివేట్ చేసి మాకు బ్రహ్మాండంగా ఫంక్షన్స్ చేశారు, గేమ్స్ కండక్ట్ చేశారు. అట్లా మోటివేట్ చేసి జాయిన్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. ఒక ముగ్గురు ఇంకో ముగ్గురు ఇంకో ముగ్గురు. రైట్. సో ఇలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు ఇంకా ఇలాగే అందిస్తారు ఫ్యూచర్ లో? 100% ఇవ్వాలని మన నలుగురు డైరెక్టర్స్ మోటో అది మేడం, ఖచ్చితంగా అందిస్తాం కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వన్ ఆఫ్ ది యంగ్ డైరెక్టర్ ఆఫ్ వ్యాలీ ఒక మిస్టర్ ఎన్ వంశీధర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. మిగతా ముగ్గురు డైరెక్టర్స్తో మాట్లాడాను. ఐ గాట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ద కాలేజ్. సో బీయింగ్ అ యంగ్ డైరెక్టర్, యంగ్ జనరేషన్కి మీరు ఎలాంటి మోటివేషన్స్, ఎలాంటి సబ్జెక్ట్ అండ్ మీ ట్రీట్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా డెఫినెట్గా పిల్లలు ఈజీగా కనెక్ట్ అవుతారు బీయింగ్ అ యంగ్. సో వాళ్ళ మెంటాలిటీస్ కూడా మీరు దిగడానికి చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకొని, కాన్సెప్ట్స్ కానివ్వండి లేదంటే వాళ్ళు ఎందులో అయితే డిప్రెస్డ్గా లోగా ఉన్నారో అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఎలాంటి ట్రిక్స్ అప్లై చేస్తూ ఉంటారు? మేడం ఇక్కడ మిగతా వేరే మార్కెట్లో ఉన్న వేరే కార్పొరేట్స్తో కానీ దేంతో కానీ కంపేర్ చేస్తే మనం ఏ విధంగా వ్యాల్యూ వర్క్లో డిఫరెంట్గా మీరు అడిగిన పాయింట్స్కి స్టూడెంట్స్ని అప్రోచ్ అవుతాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ అపోజిట్ టు వాట్ యూ హ్యావ్ ఆస్క్డ్. బీయింగ్ యంగ్ అన్నారు, బట్ బీయింగ్ యంగ్ ఐ లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ మై పార్ట్నర్స్ హూ వర్ వన్స్ అపాన్ ఎ టైమ్ మై లెక్చరర్స్. సో ఐ వాజ్ దేర్ స్టూడెంట్ వన్స్. సో హియర్ వీ బిలీవ్ ఇన్ సీనియర్ లెక్చరర్ ఫార్ములా. అంటే ఒక సీనియర్ లెక్చరర్ని కనుక ఒక సెక్షన్కి ఇచ్చినప్పుడు, ఒక స్టూడెంట్కి అలాట్ చేసినప్పుడు వీ అలాట్ హయ్యర్ టైం ఎక్కువ ఇస్తాం లెక్చరర్కి ఆ స్టూడెంట్స్ తోటి. అంటే టీచింగ్ అని దాని తర్వాత వర్కింగ్ అని 2 సెషన్స్ కూడా ఒక సీనియర్ లెక్చరర్ ఆ పిల్లడితోటి స్పెండ్ చేస్తాడు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మేడం, ఈ పిల్లలు ఓన్లీ క్లాస్ చెప్పడమే కాకుండా ఈ పర్సనల్ మోటివేషన్ అని, లేకపోతే మనము ఈ ఇప్పుడు క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత ఫిల్టర్ చేసుకున్నా కూడా ఒక క్లాస్ రూమ్ అనేది హైలీ హెటెరోజీనియస్గా ఫార్మ్ అవుతుంది. అంటే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు దాంట్లో. అంటే నేను ఒక టీచర్గా క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి చెప్తే అర్థమైపోయే పిల్లలు ఉంటారు, ఒక 4-5 సార్లు చెప్పాల్సిన పిల్లలు ఉంటారు, 20 సార్లు చెప్పిన అక్షరం అర్థం కాని పిల్లడు కూడా అదే క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటాడు. సో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అంటే ఎలా ఉండాలి అంటే, ఇట్ హ్యాస్ టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ ఆల్ ద పాసిబుల్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో దానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న, మంచి టాలెంట్ ఉన్న లెక్చరర్ని ఇచ్చి అక్కడతో అయిపోదు. ఆ లెక్చరర్కి టైం అనేది ఇవ్వాలి ఆ సెక్షన్ తోటి, ఆ బ్యాచ్ తోటి. సో దట్ వీఆర్ డూయింగ్ డిఫరెంట్లీ హియర్. అంటే ఒక సీనియర్ లెక్చరర్ని ఒక ఎలా మేము అపాయింట్ చేసుకొని, we will give less number of sections to that senior lecturer so that he can spend more time with the individual section. So that is how we are doing things differently. So dan valle em jarugutundi ante, meeranna a less motivated student ganiyandi, lekapothe edo chestu oka chinna point daggara aagipoyi munduku elalo ela ellalo teliyani direction teliyani aa stage lo unna pillavadiki okka 5 minutes ఆ సీనియర్ లెక్చరర్తో కనుక డిస్కస్ చేయగలిగితే, మే దట్ బి అకాడమిక్ ఆర్ నాన్ అకాడమిక్, ఎందుకంటే లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉంది, సబ్జెక్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఆ స్పెసిఫిక్ లెక్చరర్కి. సో ఒక 5 మినిట్స్ కనుక ఆ స్టూడెంట్కి కేటాయించగలిగితే దెన్ దట్ క్యాన్ చేంజ్ హిస్ హోల్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ డిఫరెంట్లీ హియర్. ఐ నో ఎక్స్పీరియన్స్ స్పీక్స్ వెరీ మచ్, బట్ ప్లీజ్ కరెక్ట్ మీ అండ్ సమ్ ఆఫ్ ది పీపుల్ అవుట్ దేర్ కి ఆ పాత పద్ధతులు, మీ చదువుకున్న రోజుల్లో పద్ధతులు అప్లై చేస్తే ఎలాగా, కొత్త పద్ధతులు కావాలి, కొత్త ట్రెండ్ వస్తుంది అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళని ఎలా కరెక్ట్ చేస్తారు? మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడూ కూడా పాత పద్ధతులే, నేను ఐ మైట్ బి యంగ్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు టీచింగ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. సే రీసెంట్లీ ఇన్ పాస్ట్ లేటెస్ట్ డ్యూరింగ్ దిస్ కరోనా టైమ్, కోవిడ్ టైమ్, లాట్ ఆఫ్ ఆన్లైన్ టీచింగ్ అని ఇదని వచ్చింది. సో బీయింగ్ ఎ టీచర్ నాకంటే కూడా మీరు వెళ్ళి ఒక పేరెంట్ని కనుక, లేకపోతే మీకు తెలిసిన ఎవరో చాలాసార్లు వినుంటారు, అరే 2 ఇయర్స్ కరోనాలో ఆన్లైన్లో పాడైపోయింది అంటారు, ఆన్లైన్లో అయిపోయింది అన్నారు ఎవరు కూడా. ఎందుకు? బికాజ్ ద ఆన్లైన్ ద హోల్ సిస్టమ్ ఈజ్ ఫెయిల్యూర్. కోవిడ్ కంటే ముందు కూడా ఇప్పుడు మన దగ్గర క్లిక్ అయిన ఏవైతే జూమ్ ఇట్లాంటి మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇవన్నీ యాప్స్ అది కోవిడ్ టైంలో వచ్చినవి కాదు, అంతకంటే ముందే ఆన్లైన్ సిస్టమ్ మన జర్మనీలో, యూరోప్లో, యుఎస్లో చాలా చోట్ల ఈ ప్రాక్టర్ సిస్టమ్ వచ్చేసి యూనివర్సిటీస్లో ఆన్లైన్ టీచింగ్ జరిగేది. సో అదొక 4-5 ఇయర్స్ జరిగి మొత్తం ఫెయిల్ అయ్యి అయిపోయింది. ఎందుకు అంటే
ఒక టీచర్గా నేను క్లాస్ చెప్పినప్పుడు వాడు మొహం చూస్తేనే నాకు అర్థమయ్యేది వాడికి ఏమైనా అర్థమైందా లేదా అని. సో కాబట్టి ఈ టీచింగ్లో న్యూ వేస్ తీసుకురావడం అనేది విఆర్ సి మాకు ఆన్లైన్ సిస్టంలో మేము పెట్టినప్పుడు కూడా మేము ఇన్స్టిట్యూషన్ పెట్టగానే కోవిడ్ వచ్చి ఆన్లైన్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆన్లైన్లో కూడా మా దగ్గర పెద్ద పెద్ద ఆండ్రాయిడ్ ప్యానల్స్ ఉన్నా కూడా మేము గ్రీన్ బోర్డ్ విత్ వైట్ చాక్ పీసే క్లాస్ చెప్పాం. ఎందుకు అంటే వాళ్ళ స్టూడెంట్ వాడేది ఎట్లా ఉంటుంది అంటే ఆ చిన్నప్పటి నుంచి కూడా ఆ బోర్డు మీద రాయడం అలవాటు. సో అలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాడికి తొందరగా ఎక్కుతుంది అండ్ వాడు డైవర్షన్ లేకుండా ఏదో ఒత్తితే ప్యానల్లో ఏదో వస్తుంది అని ఆలోచించకుండా నేను రాసిన ఏ ప్లస్ బి హోల్ స్క్వేరే చూస్తాడు. సో దానికోసం క్లాస్ అట్మాస్ఫియర్ టెక్నాలజీ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే పోస్ట్ టీచింగ్, అంటే ఒకసారి నేను టీచ్ చేసేసాను ఎగ్జామ్ పెట్టాను అయిపోయింది, ఆ ఎగ్జామ్ పెట్టే పద్ధతి కానివ్వండి లేకపోతే ఆ అనాలిసిస్, అంటే ఒక 90 క్వశ్చన్లు పిల్లలందరూ 90 క్వశ్చన్లు రాసినారు, 72వ క్వశ్చన్ 90% మంది క్లాస్లో అది కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోయారు, అంటే ఆ స్పెసిఫిక్ కాన్సెప్ట్కే ఆ క్లాస్ రూమ్లో ఏదో డౌట్ ఉంది. సో దీన్ని మేము టెక్నాలజీ యూజ్ చేసి ఓకే ఈ స్పెసిఫిక్ టాపిక్ అనేది ఒక్కసారి రీవిజిట్ చేయడము, ఆ స్పెసిఫిక్ టాపిక్లో ఒక 4-5 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయించడము పిల్లలతోటి, ఇలా ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీని వీటిని యూటిలైజ్ చేస్తూ మీరు అడిగిన న్యూ ఏజ్ స్టూడెంట్స్కి ఇలా అడ్రస్ చేయగలుగుతున్నాం మా ఓన్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకొని లేకపోతే మార్కెట్లో ఉన్నవి మేము తీసుకొని కనుక. సో ఇలా టెక్నాలజీ వైజ్గా ఇండివిజువల్ అటెన్షన్ ఇవ్వగలం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్స్ అండ్ స్టూడెంట్స్ చెప్పిన విశేషాలు విన్నారు కదా, సో డెఫినెట్గా వాల్యూ ఆఫ్ని ట్రై చేయాల్సి. థ్యాంక్ యూ సో మచ్, చూస్తూనే ఉండండి ఆర్టీవీ. Subscribe. RTV. 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 RTV.